यूट्यूब प्रेक्षक महाशयुलंदरिकी वाचस्पति हृदयपूर्वक नमस्कारमुलु। ई रोजु मनं ई वीडियोलो शिर्डी साई बाबा भक्ति गीतं नेर्चुकुंटुन्नां। ई पाट रचन संगीतं गानं मी वाचस्पति गारु। इदि कूडा नेनु విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సంగీతం నేర్చుకునేటప్పుడు అక్కడ బాబాగారి గుడికి వెళ్తే, మరి బాబాగారి గుడి దగ్గర నాకు ఒక మహానుభావుడు వచ్చి పేరు శాస్త్రి గారిని, ఆయన నాకు నా పాట విని నాకు బాబాగారి మెడలో శాలువ ఉంటే తెచ్చి కప్పి నాకు ప్రతి నెల ఫస్ట్ తారీఖు వచ్చి 116 రూపాయలు పట్టుకెళ్ళి బాబు పూజారి గారు ఇస్తారా అని చెప్పి, నీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే బాబాగారి గుడిలోకి వచ్చి ఒక నాలుగు పాటలు పాడినాయనా అని చెప్పారన్నమాట। అలాంటి సందర్భంలో మరి బాబాగారు అందరికీ బాబాగారు డబ్బులు ఇస్తారు, నేను మాత్రం బాబాగారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి బాబాగారికి ఏదైనా నా వంతు నేను ఏమైనా చేయాలి, నేను చేసేది ఏముందో ఆయనే చేయించుకుంటాడు। అప్పుడు ఈ పాటలు ఏదో వర్డ్స్ నేను సమకూర్చుకుని దాని సంగీతం సమకూర్చి పాడానండి, చాలామంది నేర్పుతున్నాను। ఈ పాట శుద్ధ ధన్యాసి రాగంలో ఉంది, ఇది జన్య రాగం, ఇది 22వ జనక రాగం కరహర ప్రియ రాగం నుంచి పుట్టినది। సో శుద్ధ ధన్యాసి ఇస్ జన్య రాగం, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ 22వ జనక రాగం కరహర ప్రియ। దీని మూర్ఛన ఆరోహణ సగమ పైనిస సానిప మాగస, ఆరోహణలో సగమ పైనిస అంటే రీ ద అనే రెండు స్వరాలు తీసాం, అవరోహణలో దా రీ అనే రెండు స్వరాలు తీసాం, సప్త స్వరంలో రెండు స్వరములు తీస్తే ఐదు ఉంటాయండి। సో దిస్ ఈజ్ ఔడవ ఔడవ రాగం లేదా శుద్ధ ఔడవ రాగం, అదే మన శుద్ధ ధన్యాసి రాగం। ఈ శుద్ధ ధన్యాసి రాగమునకు ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక। తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడ తాళం అంటే ఆది తాళం, గతి నడక చతురస్ర గతి, అలా అంటే కిట్టత్తక్క 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 అని నడుస్తుంది। శృతి నాలుగో శృతిలో పాడుతున్నాను నేను, ఈ వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయం ప్రకారం వాళ్ళ స్కేల్స్ ప్రకారంగా సి సి షార్ప్, డి దేశా, ఈ ఎఫ్ ఎఫ్ నుంచి ఎఫ్ వరకు స్కేల్ అనమాట, అది మనకు నాలుగో శృతి। ఈ శుద్ధ ధన్యాసి రాగానికి అందం కోసం నేను వేరే రెండు స్వరస్థానాలని రెండు స్వరాలు తీసుకున్నాను, రీటు దాటు, రీటు చతుశ్రుతి రిషభము, దాటు చతుశ్రుతి దైవతము, అందం కోసం ప్రయోగించాను। ఇప్పుడు మనం పల్లవి పాడుకుందాం। సగమ పనిస సని పమగస సగమ పనిస సని పమగస సగమ పనిస సని పమగస సగమ పనిస సని పమగస। ఈ పాట వీటితోనే ప్రారంభమవుతుంది, ఇప్పుడు మనం పల్లవి పాడుతున్నాం। సాయిని ధ్యానించాలి సాయిని భజించాలి సాయిని ధ్యానించాలి సాయిని భజించాలి అతనే తల్లి అతనే తండ్రి అతనే తల్లి అతనే తండ్రి సాయిని ధ్యానించాలి సాయిని భజించాలి సాయిని ధ్యానించాలి సాయిని భజించాలి అతనే తల్లి అతనే తండ్రి అతనే తల్లి అతనే తండ్రి। ఇప్పుడు మనం ఫస్ట్ చరణం పాడుకుందామండి। శిరిడి వాస శివుడవు నీవే కృష్ణుడవీవే, ఓ
బాబా, కృష్ణుడు నీవే బాబా, శివుడవు నీవే బాబా, కృష్ణుడు నీవే బాబా, శివుడవు నీవే బాబా, కృష్ణుడు నీవే బాబా, శివుడవు నీవే బాబా, కృష్ణుడు నీవే బాబా. సాయే శరణం సాయే అభయం, సాయే శరణం సాయే అభయం, సాయిని ధ్యానించాలి సాయిని భజించాలి, సాయిని ధ్యానించాలి సాయిని భజించాలి. అతనే తల్లి అతనే తండ్రి, అతనే తల్లి అతనే తండ్రి. లాస్ట్ చరణం రెండవ చరణానికి మనం పాట పాడుకుంటున్నామండి. ఓ సాయి దేవా, యేసు నీవే అల్లా నీవే. ఓ సాయి దేవా, యేసు నీవే అల్లా నీవే, యేసు నీవే బాబా అల్లా నీవే బాబా, యేసు నీవే బాబా అల్లా నీవే బాబా, యేసు నీవే బాబా అల్లా నీవే బాబా. మాయిల వేలుపు నీవే బాబా, మాయిల వేలుపు నీవే బాబా. సాయిని ధ్యానించాలి సాయిని భజించాలి, సాయిని ధ్యానించాలి సాయిని భజించాలి. అతనే తల్లి అతనే తండ్రి, అతనే తల్లి అతనే తండ్రి. సాయిని ధ్యానించాలి సాయిని భజించాలి, సాయిని ధ్యానించాలి సాయిని భజించాలి. అతనే తల్లి అతనే తండ్రి, అతనే తల్లి అతనే తండ్రి. థ్యాంక్ యూ అండి. భావన చూసారా, సాయిని ధ్యానించాలి సాయిని భజించాలి, అతనే తల్లి అతనే తండ్రి అన్నీ ఆయనే అన్న భావనతో నేను పదాలు కూర్చుకుని రాసుకున్నానండి. చాలా సంతోషం. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఒక్కసారి. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షించండి. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. మీ వాచస్పతి నమస్తే.